కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీకి ఈయన కూడా లాయలిస్టు, మరోవైపు అధిష్టానం అండదండలు ఉంటాయి. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో విశ్వాసపాత్రుడు, మరోవైపు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఉంటారు. మరోవైపు గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. తెలంగాణ పోరాటం సమయంలో కూడా ఆయన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఉన్నారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఆ రోజు మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి దీక్ష చేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన పలు సందర్భాల్లో మనతో కూడా ఆయన చాలా సందర్భాల్లో షేర్ చేశారు. మరోవైపు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ వీడినటువంటి తరుణంలో కూడా పార్టీని వెన్నంటి అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన పార్టీని వీడలేదు. మరోవైపు ఇవాళ మరోసారి ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని కూడా మరోసారి పార్టీలోకి వచ్చి ఆయనను కూడా ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భం. సో ఇద్దరు సోదరుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవాళ కేబినెట్లో చోటు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టుగా ఉంటూనే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కొంత ఆయన అందరికీ చెరువులో ఉంటారు. మరోవైపు ఆయన నియోజకవర్గ ప్రజలు కానీ ఉమ్మడి నల్గొండ ప్రజలకు కానీ కొంత బోలా శంకరుడుగా అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ అవసరాలకి కావాలంటే కూడా ఇంట్లో సొంత పెద్దన్న పాత్ర కానీ తండ్రిలాగా ప్రతి కుటుంబంలో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ వ్యక్తి. మరోవైపు ఆయన నియోజకవర్గం సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర చాలా కీలకమైందని చెప్పుకోవాలి. ఆయన ఆర్ఎండ్బి మంత్రిని కానీ లేకుంటే కనుక హోంశాఖ మంత్రిని కానీ అమిత్ షాని కానీ వరుసగా కలుస్తూ ప్రధాని మోదీని కలుస్తూ ఒక ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనుల కోసం పార్టీలకు అతీతంగా ప్రధానిని మరోవైపు హోంమంత్రిని కలుస్తూ ఆయన నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇవాళ విజయవాడ నల్గొండ హైవేని కూడా ఎంత మేర ఆయన తీర్చిదిద్దుతున్నాడో మనందరికీ తెలిసింది. సో అభివృద్ధి మీద కొంత విజన్ ఉంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ఆయన పెద్దపీట వేస్తాడు అభివృద్ధికి అని చెప్పుకోవాలి. ఈ తరుణంలోనే ఈ కేబినెట్లో ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా చోటు లభించబోతుందని చెప్పుకోవచ్చు.